తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వస్తాయని చెప్పారు. అనుకున్న దానికంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. బీజేపీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. రిజర్వేషన్లపై బురద చెల్లే ప్రయత్నం చేసినా వారి కుట్రల్ని ప్రజలు ఓట్లతో తిప్పికొట్టారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా ప్రజల్లో అనియమైనటువంటి మార్పు జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి తప్పుడు ప్రచారము, మా మీద చల్లినటువంటి బురద ప్రజలలో చాలా స్పష్టంగా దీని ప్రభావం ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు. అది రాజ్యాంగం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు, తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో ఎవరు గెలిచినా మా మద్దతుతోటే గెలుస్తారు, మేమే కీలకం అనే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి మరి అనుకూలంగా ప్రజలు మారారని భావిస్తా ఉన్నాను. మేము బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, మేము కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, మేమే తెలంగాణలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి అహంకారంతో ఎంఐఎం పార్టీ ఒక్కొక్క సీటు మీద ఎవరు గెలవాలి అనేటువంటి విధంగా సూటు కేసులు తీసుకొని అభ్యర్థుల నుంచి మద్దతు ప్రకటించడం జరిగింది. దాని కారణంగా కూడా ప్రజల్లో ఈరోజు మోడీ గారు రావాలనేటువంటి ఏకైక ఆలోచన, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎత్తేసేటువంటి శక్తి ఎవరికీ లేదు. ప్రధానమంత్రి గారు ఒక మాట ముందుకెళ్ళి అన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నా కూడా రిజర్వేషన్ ఎత్తేయలేరు. అటువంటి విధంగా ఈరోజు పటిష్టంగా ఈ దేశంలో రిజర్వేషన్స్ అమలు జరుగుతూ ఉన్నాయి. నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ నిర్వీర్యత కానివ్వను, మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ను అమలు చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తాను పట్టిన కుందేలకు మూడే కాలనే విధంగా గత ఎన్నికల్లో ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఈసారి రాజ్యాంగము రిజర్వేషన్స్ నినాదంతో తెలంగాణలో గెలవాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. ఆ రోజు అదేవిధంగా తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ఫుల్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనుకకు నెట్టేసి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మేము గెలుస్తామనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినప్పటికీ ఏ వర్గాలైతే రిజర్వేషన్ పరిధిలో వస్తాయో వాళ్ళే ఈరోజు ముందు